అటవీ భూ హక్కు పత్రాలను లబ్ధిదారులైన గిరిజనులకు విశాఖ జిల్లా అరకు వ్యాలీ మండలంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గునతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు తహసీల్దార్ ఎంపీడీఓ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఇంకా కొంతమందికి పట్టాలు దాదాపు చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే పండుగ లాంటి రోజు ఇది ఇది ఆంధ్ర ఊటీ అంటారు అరకుని. ఇక్కడికి చాలా మంది విహారయాత్రకు వస్తారు. మీకైతే రోజు కూడా విహారయాత్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ ఇలాంటి మంచి ప్రదేశంలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. అయితే ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషించదగిన కార్యక్రమం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి గిరిజనుడికి కూడా తోడు పట్ట అనేది ఉండాలి, ప్రతి గిరిజనుడికి భరోసా ఉండాలి, వాళ్ళ ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే వాళ్లకు ఈ పోడు భూములపై హక్కు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గిరిజనుడికి కనీసం ఒక పట్ట అయినా కనీసం సొంత భూమికైనా పట్ట ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ 50,000 మంది దగ్గర దగ్గర 48,000 కుటుంబాలు ఇంకా కూడా 50,000 వరకు వెళ్ళే అవకాశం ఎకరాల భూమికి ఇక్కడ మనం పట్టాలు అందించడం జరుగుతుంది. నిజంగా ఇది చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండదు. ఒకేసారి ఇంతమందికి 50,000 ఫ్యామిలీస్కి పట్టాలు ఇవ్వడం అనేది నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అంటారు. అలాంటి కార్యక్రమం అన్నమాట. దానిలో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి